విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ ఐక్యత సమావేశం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ వరకు జరగబోయే ఈ కార్యక్రమంలో యూనియన్లో ఉండే ప్రతి ఒక్క సభ్యులు పాల్గొని వారి యొక్క విధి నిర్వహణలో సాధక బాధకాలను చర్చించుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు కాశీ తశీష్ ఆచారి, వైస్ ప్రెసిడెంట్ పారాది అప్పారావు, కోశాధికారి పారాది రమేష్, విశ్వబ్రాహ్మణ ఐక్యత సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇద్దరు ముందు మాట్లాడి స్టార్ట్ చేశారు అన్నమాట. ఏది రెండు మాట్లాడుతుంది ఏది నిమ్మకాయ రాజు మంటాడ మండల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పంచకర్మ సంక్షేమ సంఘం మన యూనియన్ పేరు. ఇది పంచకర్మలు అంటే ఐదు వృత్తుల వారు కూడా యూనియన్లో ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఈలే ఉండాలి ఆలే ఉండాలని లేదు, ఐదు పనులు సమానమే. ఓకేనా? విశ్వబ్రాహ్మణ వీధి అంటే షరాబుల వీధి అనేది షరాబుల వీధి అని పెట్టకూడదు అన్నారు మొన్న. మళ్ళీ ఆయన వచ్చారు కదా సిద్ధాంత్ గారు, ఆయన షరాబుల వీధి అని పెట్టకూడదని చెప్తే దాని ఉద్దేశం దానికోసం ఏమో విశ్వబ్రాహ్మణ వీధి అని పెట్టాం. ఓకేనా? ఇది మనం ఎక్కడ పెట్టినా సరే విశ్వబ్రాహ్మణ వీధి అని పెడదాం. ఓకేనా? షరాబుల వీధి అని మానేద్దాం. మీరు బాబా అది విశ్వబ్రాహ్మణ వీధి తన అడ్రస్ ఇది మనం చూపించుకోవాలి. పెదమేడపల్లి గ్రామం మెంటాడ మండలం విజయనగరం జిల్లా మన పిన్కోడ్. ఇది మెంటాడ మండల విశ్వ మొత్తం మీద మండలం మొత్తం సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకేనా? విషయం మెంటాడ మండలంలో గల గ్రామాలకు చెందినటువంటి విశ్వబ్రాహ్మణ కులవృత్తులైన 1 కమ్మరం, 2 వడ్రంగి, 3 కంచర, 4 శిల్పి, 5 స్వర్ణకార మరియు పురోహితులు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరు సభ్యులను కలిపి ఒక విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘముగా ఏర్పాటు కాబడినాము. పెదమేడపల్లి గ్రామ కాపురస్తులు విశ్వబ్రాహ్మణ కులస్తులు ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ సంఘ సభ్యులు అందరూ 34 మంది సభ్యులు ఈ ప్రతి నెల 1వ తారీఖు ఈ 34 మంది సభ్యులు హాజరయ్యి కష్టకాలం ఆడుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈవేళ 1వ తారీఖు కాబట్టి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయాలని కోరుకుంటున్నాం.